నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు భారతీయ శంకరాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి ఆవదాని గురుగారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు శక్తి ఉంది దుష్ట శక్తి ఉంది రెండు రకాల శక్తులు అంటుంటారు దైవం ఉన్నప్పుడు నిజంగా ఈ దుష్ట శక్తి ఎందుకు ఉంటుంది దైవం ఉన్న ప్లేస్ లో దుష్ట శక్తి ఉండడం సాధ్యమైన చాలా మంది చెప్తుంటారు దయ్యం పట్టింది వాళ్ళని రకరకాల ఇబ్బందులు పెడుతుంది అని చెప్పి కొంతమంది అంటుంటారు ఇదంతా మూర్ఖత్వము అలాంటిది ఏం ఉండదు అని చెప్పి ఇదంతా అసలు నిజంగా దైవ శక్తి ఉందంటారా ఆ దుష్ట శక్తి ఉందంటారా ఏం చెప్తారా అసలు దాని గురించి మీరు తప్పకుండా అమ్మా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని చెప్పబడి ఉన్నది మహాన్యాసంలో మనము మన దేహంలో ఉండేటువంటి భగవంతునే మనం చూడలేం విగ్రహ రూపంలో ఉన్న దేవుణ్ణి చూసి నమ్మలేం దుష్ట శక్తి లేదని అంటూ ఉంటాం కానీ అమ్మా భూమి మీద దైవశక్తి అనేటువంటిది ఎంత నిజమో దుష్ట శక్తి కూడా అంతే నిజం మాంత్రికులు తాంత్రికులు అంటూ ఉంటారు ఈ తంత్ర ప్రయోగాలు చేసేవారు తాంత్రికులు అందరూ కూడా ఆ దుష్ట శక్తిని ప్రేరేపణ చేస్తూ ఉంటారు దుష్టశక్తులు అంటే అందులో మళ్ళీ కొంతమంది ఖాళీ ఉపదేశం చేసుకొని చేస్తూ ఉంటే అది కాదు అది దుష్ట కాదమ్మా తాంత్రికంలో అదొక మళ్ళీ విధానం తాంత్రికంలో క్షుద్ర విధానం వేరు మళ్ళీ మంత్ర విధానంలో కాలిక ఉంది తంత్ర విధానంలో కాలిక ఉంది క్షుద్రంలో కాలిక లేదు క్షుద్రాది దేవతలందరూ కూడా ఆత్మ విధానం మనకు మహా ఈశ్వర తత్వంలో ఈశ్వరుడు ఎప్పుడూ కూడా శ్మశానంలోనే ఉంటాడు ఎందుకుంటాడు తెలుసామ ఈ యొక్క భూత ప్రేత పిశాత గణాలు ఈ శ్మశానంలో తిరుగుతుంటాయి ఎప్పుడూ కూడా ఈశ్వరుడికి చక్కగా కైలాసగిరి కైలాస పర్వతం భార్య పిల్లలు అంతా ఉండి కూడా అహర్నిశలు ఈశ్వరా అని చెప్పి ధ్యానం చేసేటువంటి భక్తుల కోసం అని చెప్పి చితిమంటల మధ్యన నాట్యం ఆడుతూ ఉంటాడు ఆయన ఇందువలన నాట్యం ఆడుతూ ఉంటాడంటే ఈ భూతగణాలన్నీ కూడా శ్మశానంలో ఉంటాయి ఈశ్వరుడు అక్కడ నాట్యం ఆడటం వలన ఈ భూతాది గణాలన్నీ కూడా భూత ప్రేత పిశాచ బద్ద బ్రహ్మరాక్షస గణాలన్నీ కూడా ఆ ఈశ్వరుడు చేసేటువంటి నృత్యాన్ని కళ్ళప్పగించి చూస్తూ అవి ఏ పని చెయ్యాలో అవి మర్చిపోతాయి ఎప్పుడైతే ఈశ్వరుడు తన నాట్యం ఆపుతాడో ఈ యొక్క భూతగణాలన్నీ కూడా ఊరి మీద పడతాయి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఊరిలో విషజ్వరాలు వస్తూ ఉంటాయి ఆ ప్రాంతాలంతా కూడా ఎందుకు వచ్చినో తెలియదు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా నాన్న పిచ్చి పెట్టినట్టుగా రకరకాలుగా ఉంటూ ఉంటారు ఎందుకు వచ్చినట్టు కారణాలు తెలియవు ఇది అని చెప్పి చెప్పడానికి అవకాశం లేకుండా వస్తూ ఉంటాయి దానికి ఇంగ్లీష్లో సైన్స్లో రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు భూతమా దయ్యమా నాన్ అంటారు ఎవరికైనా అది పట్టుకుంటే కదా తెలిసేది ఎవరికి పట్టుకోకూడదు ఈ భూతగణాలన్నీ కూడా గ్రామం మీద పడి మొత్తం నాశనం చేస్తాయి పిల్లలందరూ పాడైపోతారు దెబ్బతింటారు అన్న ఒక ఉద్దేశ్యంతో ఈశ్వరుడు తన కైలాస పర్వతాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కింద శ్మశానంలో నాట్యమాడుతూ ఉంటాడు ఈ కూడా సంతోషపరచడం కోసం తృప్తి పరచడం కోసం ఈ ఆత్మ ఆత్మ అంటుంటారు కదండి ఈ దయ్యం అనేటువంటిది ఆత్మ అనేటువంటిది స్వతహాగా వాటికి ఎలాంటి శక్తులు ఉండవండి నేను క్షుద్రం అని కదా ఈ క్షుద్ర ప్రయోగాలు చేసేటువంటి మాంత్రికులు కొన్ని కొన్ని మంత్రాలతో దయ్యాన్ని పట్టుకుంటారు శ్రీశైలలో బంధించడాలు నిమ్మకాయలు బంధించడాలు చేస్తారు ఆత్మల్ని ఆ బంధించినప్పుడు వీళ్ళు ఏం చెప్తే అది చేస్తాయి అవి మీరు రెండు లక్షలు పెట్టి టీవీ కొనండి అది నడవాలంటే ఏం కావాలి ఇరవై వేల రూపాయలు రిమోట్ కావాలి ఇంటర్నెట్ ఉండాలి రిమోట్ ఉండాలి రిమోట్ ఉండాలి ఆ రిమోట్లో ఇరవై రూపాయల బ్యాటరీ ఉండాలి ఆ రిమోట్లో ఇరవై రూపాయల బ్యాటరీ ఉంటేనే అది పనిచేస్తుంది అందుకని చెప్పి ఆ ఒక్క ఏవైతే ఈ ఆత్మలు అనేటువంటి ఉంటాయో ఒక తంత్ర ప్రయోగం ద్వారా కొన్ని కొన్ని కొంతమంది మాంత్రికులు బంధించేస్తారు వాటిల్ని నిమ్మకాయలోకి బంధిస్తారు అలానే గాజు సీసాలోకి బంధించి పాతేస్తూ ఉంటారు నిజమా గురువు గారు అక్షర సతీమమ్మ ఎవరైనా కనుక ఎక్కడైనా ఆత్మలు యొక్క కదలికలు చూస్తాను అంటే నేను మనం చూపిద్దాం ప్రత్యక్షంగా అయితే వారు ఏంటంటే ఒక పేపర్ మీద లెటర్ రాసివ్వాలి ఏమని గురుగారు ఆత్మని ఆత్మ కదలికలు చూపిస్తా అన్నారు నేను నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను నాకు ఏదైనా జరగడానికి జరిగితే గురువు గారికి కానీ పీఠానికి కానీ మీడియా వాళ్ళకి కానీ ఎలాంటి సంబంధము లేదు అంటే ఏమన్నా జరుగుతుందా గురువు భయం ఓకే ఒక భయం అనేటువంటిది మనిషిని నాశనం చేస్తుంది కాబట్టి ఆ భయం ద్వారా నాకేదైనా కలిగి నాకేదా జరగరాని జరిగితే వీళ్ళెవరికి సంబంధం లేదు నాదే కేవలం పూర్తిగా అని చెప్పి లెటర్ రాసి వాళ్ళ తల్లిదండ్రులకి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ అందరికి ఇచ్చే నేను తీసుకెళ్తా ఎందువల్లనంటే దోకర 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 అంటారు అందరు దూకిన తర్వాత బయటపడచ్చు కాలేజీ చేద్దరగచ్చు తిరగచ్చు తెలియదు ఎవరికి తెలియదు పది సార్లు దూకుతాం పది మంది దూకుతారు వాడు భయో దూకు వాడు కాళ్ళు తిరుగుతాయి పది మందికి వాళ్ళకి వాడికిరుగుతుంది కానీ ఇక్కడ వాళ్ళు ఉంటారు వాడు దూకమన్నాడు కాబట్టి వీడు దూకాడంటారు అవునవును పది మందిని వాడు దూకమన్నాడు పది మందికి ఏం కాలేదు వీడికి వీడికి ఏదైనా ఏంటంటే వీరు తేడాగా దూకాడని ఎవరు అంటారు మంచి జరిగితే ఏముండదు కానీ చెడు జరిగితే ఖచ్చితంగా తప్పలేదు కాబట్టి ఆ కదలికలు మనం చూపించచ్చండి అని ఒక ప్రభావం వాళ్ళు ఆ నిమ్మకాయలు కూడా ఆ మంత్రశక్తిలో మధ్యలో పెట్టి లే అంటే గాల్లోకి లేస్తాయి అవి ఇవి చాలా ఉన్నాయి ఇట్లా అటువంటి ప్రభావాలతోటి ఆత్మల్ని పట్టుకుంటారు ఆత్మల్ని పట్టుకొని ఈ మాంత్రికుల దగ్గరికి కొంతమంది వెళ్తూ ఉంటారు ఈ చేతబళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేయించడం కోసం చెప్పే వారి మీద కోపం ఉంటే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు దానికి ఏదో తీసుకొని ఈ ఆత్మల్ని ఎవరి శరీరంలోకి అయితే పంపించారో వారి శరీరం ఫోటో తీసుకొని కొన్ని ప్రయోగాలు చేసినప్పుడు ఓ ఆత్మ వాళ్ళని ఆపాదిస్తుందమ్మా ఆత్మ వాళ్ళని ఆపాదిస్తుంది ఆత్మ వారి శరీరంలోకి వచ్చినప్పుడు వారు పడేటువంటి నరకం అంతా ఇంత కదా మాస్టర్ కొంతమంది ఆ నరకం అనుభవించడం వారు చనిపోతే బాగుంది అనుకుంటారు అటువంటి చాలా ఘోరమైన ఘోరమైన నరకం అనుభవిస్తారు మానసిక ఆవేదన అది బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఎంత తెలియనట్టుగానే ఉంటారు అది లోపలికి వచ్చినప్పుడు మాత్రం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు అది దాని యొక్క ప్రభావం ఇలానే కొన్ని కొన్ని ఆత్మలు ఈ మనిషికి కొన్ని కొన్ని కోరికలు ఉంటాయండి ప్రతి మనిషికి కూడా ఆ కోరిక తీరకుండా చనిపోతారు బలవన్ మరణం అంటే ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి ఈ జరిగినప్పుడు వాళ్ళ అనేటువంటిది రూపాంతరంగా చెంది ఆ తను ఎవరి ద్వారా అయితే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాయి అంటే స్వతసిద్ధంగా చనిపోయినటువంటి ఆత్మల్నేమో వీళ్ళు పట్టుకుంటారు ఈ యొక్క కోరికలు తీరగా చనిపోతాయి అలానే కొంతమంది చనిపోక ముందే వాళ్ళని పుడిచిపెట్టేస్తూ ఇచ్చేస్తూ ఉంటారు ఇటువంటి పూర్వకాలంలో మనకి జరుగుతుంటాయి చాలా విన్న అటువంటివన్నీ కూడా ఆ శరీరంలోంచి బయటపడ్డ ఆత్మ రూపాంతరంగా చెంది ఎవరి వాళ్ళని అయితే వీళ్ళు ఇబ్బంది పెట్టారు వాళ్ళ వంశాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులు పెడుతుంటుంది ఒక రూపంలో ఇలా తిరుగుతూ వెనక మన నడు నడుస్తూ వస్తున్నట్టుగా కనిపించి కనిపించకుండా పొగ రూపంలో ఎవరో తలుపులు కొడుతున్నట్టుగా పిలుస్తున్నట్టుగా రకరకాలుగా అది ఆ మనిషిని మెంటల్గా టార్చర్ చేస్తూ ఉంటుంది అది అంటే స్వయంకృతం ఒకటి పరకృతం ఒకటి ఓకే ఈ పరకృతంతో ఒక రకమైన ప్రమాదం స్వయంకృతంతో మరొక రకమైన ప్రమాదం ఈ పరకృతం అనేటువంటిది అంటే ఆత్మని బంధించి దాన్ని ఒక మనిషిలోకి ప్రవేశించి ప్రవేశం చేసినప్పుడు ప్రవేశింపజేసినప్పుడు అది లోపల ఉన్నంతసేపు మనిషి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటాడు అదే స్వయంకృతంగా ఎప్పుడైతే కనుక ఒక మనిషి చేసేటువంటి హింసలకి తట్టుకోలేక బలవన్ మరణాలు కానీ చంపేయటం కానీ చంపబడటం కానీ చేస్తారో అటువంటి ఆత్ అటువంటి శరీరం నుంచి బయటకు వచ్చిన ఆత్మ రూపాంతరం చెంది ఆ మనిషిని పెట్టేటువంటి భయాలకి అతను పిరికివాడిగా మారిపోయి భయం గ్రస్థిపోయి నేను చనిపోవాలి నేను అనేటువంటిది ఆలోచన ఈ రెండు రకాల ప్రమాదాలుగా అవి దారికి గుర్తిస్తుంటాయమ్మా వీటిల్లోంచి మళ్ళీ కాపాడటానికే భగవంతుడిని మనం ఆరాధన చేస్తూ ఉంటాం ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క విధానాన్ని అంటే ఆ మనిషి కళ్ళు చూసినప్పుడు అతని ఎలాంటి భయగ్రస్తుడు ఎలాంటి విధానంలో అతను భయ భయపడుతున్నాడు అనేటువంటి విషయం కళ్ళలో తెలుస్తుంది అండి అతనితో మనం రెండు నిమిషాలు మాట్లాడుతుంటే అతను మాట్లాడటప్పుడు అతను నాలిక ఎటు తిరుగుతుంది పళ్ళు ఎలా ఉన్నాయి చెవులు ఎట్లా ఉన్నాయి అంటే మాట్లాడేటువంటి మనిషితో ఎదురుకుండా మాట్లాడతాడు అతను చూసే చూపు నుంచి నించున్నే కాళ్ళ నుంచి అన్నీ గమనిస్తాం ఆ గమనించినప్పుడు అతను మాట్లాడే విధానం కళ్ళు తిరిగి తిప్పే విధానం ఇవన్నీ గమనించి ఆహా అంటే ఏ విధానాన్ని అనుసరించే ఇబ్బంది తను పడుతున్నాడు కొంతమంది ఫొటోస్ చూసి కూడా ఆ కళ్ళు ఫోటో చూసినప్పుడు కొన్ని మాకు తెలిసిపోయినప్పుడు అవతల వాళ్ళని అడుగుతాం ఇలా ఉన్నారా ఇలా ఉన్నారా అని చెప్పి దానికి అవతల వాళ్ళు చెప్పే సమాధానాన్ని అనుసరించి ఒక ఏ విధానమైనటువంటి ఇబ్బంది తనను అనుభవిస్తున్నాడు దానికి తగ్గ సొల్యూషన్ ఏంటి పరిహారం అనేటువంటి విధానాన్ని అనుసరిస్తుంటాం ఖచ్చితంగా మనం ఏదో అనుకుంటాం కాని శక్తి అనేటువంటిది ఎంత నిజమో దుష్ట శక్తి అనేటువంటిది అంతే నిజం నిరంతరము కూడా రాక్షసులు దేవతలకు యుద్ధం జరుగుతూనే ఉంటుంది నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎండ్ ఆఫ్ డే గెలిచేది భగవంతుడే కానీ ఈ విషయం తెలిసినప్పుడు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు కొంతమంది పిచ్చివాడికి మధ్య రోజు హాస్పిటల్లో పడేస్తారు మెంటల్ హాస్పిటల్ పిచ్చి హాస్పిటల్లో కొంచెం పిచ్చివాడికి ముద్ర వేస్తారు అంటే ఒక్కొక్క క్షణం ఒక్కొక్క రకం ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీడికి పిచ్చి కింద అంటారు అసలు ఏమిటి ఎందుకు ఇలా అనే విషయం కూడా ఎవరికి తెలియదు చాలా ఒక కాగితాన్ని ఇలా నడిపేస్తే అయిపోతుంటే ఆ మనిషి తత్వం అయిపోతుంది మంచి దిట్టంగా ఇలా ఉన్న మనిషి కూడా తెలియకుండా 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 సన్నగా పేలగా లోపల రక్తం మొత్తం హీనత అయిపోతుంది శరీరం మొత్తం కుచించుకుపోతుంది ఎన్ని హాస్పిటల్కి తిరిగిన ఏ రోగాలు లేవని అంటారు అంత బాగానే ఉందని అంటారు కానీ శరీరం మాత్రం చెక్కి శల్యం అయిపోతూ ఉంటుంది ఇటువంటిప్పుడు అసలు దానికి మూలం ఏమిటి అనేటువంటి దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తెలుసుకోగలిగితే మనిషి బయటపడతారమ్మా ఖచ్చితంగా ఇది మూఢ నమ్మకం కాదమ్మా మూఢ నమ్మకం తీసడానికి వీల్లేదు నమ్మకం నమ్మి తీరవలసింది దైవశక్తి దుష్టశక్తి అనేటువంటిది నిరంతరం వాటి యొక్క ప్రయోగ వాటి యొక్క ప్రయోగాలు వాటి చేస్తూనే ఉంటారు ఒకదాని ఒకటి ఒకదానికొకటి వృద్ధి చెందాలని ఒక ఉద్దేశం ఒకటేమో బాగుండాలి ఒకటేమో మొత్తం జడగొట్టాలి ఒకటేమో మనది ఒకటేమో నాది అనే స్వార్థం ఒకటి మనది అనేటువంటి పరమార్థం ఈ రెండు ఎప్పుడు కూడా వృద్ధి చెంది వృద్ధి చెందిస్తూనే ఉంటారు ఎప్పుడైతే దేవశక్తిని మనం తగ్గిస్తామో దృష్టి శక్తి అవాంతం పెరిగిపోతూ ఉంటుంది కనుక ప్రతి చోట ఈశ్వరారాధన ఇరవై నాలుగు గంటలు ఎక్కడొక్కడ జరుగుతూనే ఉంటుంది ఆ జరిగే కారణం చేతనే ఆ ఈశ్వరు నెత్తి మీద నీళ్లు పడుతుంటాయి ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళతో ఆయన సంతోషపడుతూ ఈ భూతగణాలన్ని కూడా శ్మశానం నుంచి బయటికి వెళ్ళి ఇలాంటి ఇబ్బందులు వచ్చి సర్వణాశ్రం చేయకుండా వాటిని సంతోషం కోసం ఆయన అర్చం చేస్తుంటాడు అమ్మ అక్కడ విషయం ఇది దాని వెనకాల ఆంతర్యం గురుగారు నమస్తే